అవమనిష్కి స్వాగతం. బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞానస్వరూపి అమ్మవారిని శనివారం జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞ పరాండే అమ్మవారిని అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర సభ్యురాలు శోభారాణి, హైకోర్టు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, బైంస ఆర్డీఓ ఈ రాజు ఉన్నారు. అనంతరం బైంస పట్టణంలోని వివేకానంద ఆవాసాన్ని సందర్శించారు. మహాకాళీ మహాలక్ష్మి మహాదుర్గే రఘునాథిగా తరోమిని శ్రీ జ్ఞాన దేవత కృపా కటాక్ష అనుగ్రహ ప్రసాద దిగ్విజేతా సిద్ధిరస్తు దర్శన ప్రాప్తిరస్తు సత్యమానస్య కామా సరస్వత్యై నమో నమః జగదంబార్పణమస్తు. మహాభాగే విద్యా కమలలోచని విద్యారూప మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి ఖేల్కూద్ పోటీలను డాక్టర్ దామోదర్ రెడ్డి, నిర్మల్ జిల్లా జడ్పీటీసీ వైస్ చైర్మన్ బాశెట్టి సాగర్బాయ్ రాజన్న, జ్యోతి ప్రజ్వాలతో ప్రారంభించారు. ఈ పోటీలలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి 450 మంది విద్యార్థులు పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలు 2 రోజులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణిబాయి మురళీగౌడ్, బైంసా మండల ఎంఈఓ సుభాష్, పట్టణ సీఐ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ అండ్ శ్రీ రమేష్ మాస్టర్. శుభం కరోతు కళ్యాణం. హృదయ మాత
విభాగ్ స్థాయి ఖేల్కూద్ అంటే ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల్లోని శిశు మందిరాల యొక్క విద్యార్థులు 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 3 గంటలకు ఈ యొక్క ఉద్ఘాటన ప్రారంభ కార్యక్రమాన్ని డాక్టర్ దామోదర్ రెడ్డి గారు మరియు జడ్పీటీసీ సాగరాబాయి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలు 2 రోజుల పాటుగా ఈరోజు రేపు జరుగుతాయి. రేపు సమారోప కార్యక్రమంలో మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విఠల్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రజలందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలని ముదల్ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని 1, 11, 12, 14 వార్డులలో మురికి కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్దిలో భాగంగా ఆయా వార్డులలో వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మురికి కాల్వల నిర్మాణానికి ప్రారంభించామని తెలిపారు. ఉన్నది ఇది మాకు ఉన్నది. మన ముగ్గురు 4 అరే వా నా నిఖిలా సార్.
నమస్తే. ఈరోజు మన దురంబాద్ రోడ్లో ఉన్నటువంటి బుద్ధనగర్లో మరియు కృష్ణనగర్ గల్లీలలో డైనేజ్ కోసం పూజ చేయడం జరిగింది. మన వార్డు మెంబర్ విశ్వంబర్ మరియు సర్పంచ్ మేమందరం గ్రామ ప్రజలందరం కలిసి ఇక్కడ ఫస్ట్ టైం రోడ్డు వేసిరు కానీ డ్రైనేజ్ లేదు. సో ఒక్కొక్కటి ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ కట్టడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంతకుముందు కూడా 16 వార్డులో స్టార్ట్ చేసినాము, 15 వార్డు కూడా స్టార్ట్ చేసినాము, తర్వాత 3 వార్డు. సో మిగతా గల్లీలో కూడా ఒక్కొక్క అంటే దశల వారుగా పనులు చేపడతాము. సో అన్ని గల్లీలలో కూడా డ్రైనేజీలు ఎక్కడైతే మెయిన్ ఇంపార్టెన్స్ అవసరం ఉందో అక్కడ కంపల్సరీ డ్రైనేజ్ కడతాము. సో ఈరోజు లేకుండా రేపన్న పని అవుతుంది, కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలి. అన్ని గల్లీలో కూడా అవుతుంది, సో కొద్దిగా ఉపయోగపట్టండి. సో ఫండ్స్ వచ్చిన కొద్దీ మన ఫండ్స్ మెయిన్ ఫస్ట్ ఏంటంటే వాటర్ గురించి, సెకండ్ డ్రైనేజ్ గురించి, ఆ తర్వాత వీధి లైట్ల గురించి. సో ఈ మూడు పకడ్బందీగా మేము చేస్తాము. సేమ్ చెత్తకు కూడా అంతే, చెత్తకు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు చెత్తని టైంకి వచ్చినప్పుడు కంపల్సరీ పాట పెట్టినప్పుడు వచ్చినట్టే మీరు దాని దగ్గరికి వెళ్ళి మీరు వేయండి, రాకుండా మాకు చెప్పండి. సో ఎక్కడైనా ఇంపార్టెంట్ మెయిన్ విషయాలు ఏమన్నా కూడా మా దృష్టి తీసుకురావచ్చు, వాడు మీద దృష్టి తీసుకురావచ్చు. జీపీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డ్రైనేజ్ వర్క్లు స్టార్ట్ చేయడం అనేది దానికి స్థితిగా గౌరవనీయులు సర్పంచ్ గారు, రాజేందర్ గారు, మరి ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ అజీజ్ గారు, మరి జమీల్ గారు, మా అందరు గల్లీ పెద్దలు కలిసి మేము భూమి పూజ చేయడం జరిగింది. కావున దీనికి అందరూ సహకరించగలరని కోరుతున్నాం. సమాప్తం, రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.